తెలుగు వైభవం ఛానల్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఐదో తరగతి నూతన పాఠ్యపుస్తకంలో ఉన్న పద్య పద్యత్నాలు ఈ పాఠ్యాంశం సంబంధించినటువంటి విశేషాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో వివిధ శతక కవులు రాసినటువంటి పద్యాలను మనకి అందించి ఉన్నారు ఇందులో ఉన్నటువంటి నీతి బోధకమైనటువంటి విశేషాలను మనం నేర్చుకొని జీవితంలో వాటిని మనం అన్వయించుకొని మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని మరి ఈ పద్యాలు మనకి తెలియజేస్తున్నాయి మొదటి పద్యం చూద్దాం అప్పచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక పారు ఏరును ద్విజుడు చొప్పడిన యూరను చొప్పడకున్నట్టు యూరు చొరకుము సుమతి మరలా ఇంకొకసారి పద్యాన్ని చదివే ప్రయత్నం చేద్దాం అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగ కారు ఎరును ద్విజుడు చొప్పడిన యూరను చొప్పడకున్నట్టి యూరు జ్వరగము సుమతే దీనిలోని భావాన్ని గమనించినట్లయితే ఓ మంచి బుద్ధి గలవాడ అవసరానికి అప్పించేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించేటటువంటి నది మంచి చెడ్డలను చెప్పేటటువంటి పండితుడు ఉన్నటువంటి ఊరిలోనే నివసించాలి అలా ఈ నలుగురు లేనటువంటి ఈ నాలుగు అంశాలు లేనటువంటి గ్రామంలో ఊరిలో ఎవరు కూడా నివసించకూడదు అని మనకి ఆ పద్యంలో మనకు తెలియజేయటం జరుగుతుంది అదేవిధంగా తదుపరి రెండవ పద్యంలో మనం గమనిద్దాం మరి ఈ రెండవ పద్యంలో చూసినట్లయితే మరి ఇందులో ఉన్నటువంటి విశేషాలు ఏంటో గమనిద్దాం ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్నతోడ పెరుగు ప్రశ్న లేక ప్రగతి బాట నలమాట మళ్ళొకసారి ప్రశ్న నుండి పుట్టూ పరిణతి జ్ఞానము ప్రశ్న తోడ పెరుగు ప్రాభవం ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురాట నార్ల మాట ఇది నార్ల వెంకటేశ్వరరావు గారు రచించినటువంటి మాట అనే భగటంలో రాసినటువంటి శతకం ఇది ఇందులో మరి గమనించినట్లయితే ఇందులో చెప్పినటువంటి భావాన్ని మనం ఒకసారి అలకించినట్లయితే ప్రశ్నలకు జవాబులు వెతకటం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం అనేటటువంటిది వృద్ధి చెందుతుంది అంటే ప్రశ్నించడం వలనే సమాజంలో మనిషి యొక్క విలువ పెరుగుతుంది ఆ ప్రశ్నే లేకపోతే సమాజంలో మనిషి యొక్క ప్రగతి శూన్యమవుతుంది అనేటటువంటి సప్నైనటువంటి భావంతో ఆ పద్యాన్ని మనకి వివరించి ఉన్నారు తదుపరి మూడో పద్యాన్ని గమనిద్దాం సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కినేని కీడు చేయరాదు పొసగా మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వ విరామ వినురవేమాకొకసారి సంపదగిన ఎట్టి శత్రువు తన చేత సిక్కినే కీడు చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు వినురవేమా ఇది వేమన శతకంలో మనకి రచించినటువంటి శతకము ఇందులో చక్కగా చెప్పినటువంటి భావాన్ని మనం గమనించినట్లయితే ఓ వేమ సంపదగినటువంటి శత్రువు తన చేతికి చిక్కినప్పటికీ కూడా ఆ వ్యక్తికి మనం ఎప్పుడు కూడా కీడు చేయరాదు ఇంకాను ఆ వ్యక్తికి ఏదైనా మనం ఉపకారం చేసి పంపిస్తే అదే మంచిది వాడికి అదే సరైనటువంటి శిక్ష అని చెప్పి చాలా చక్కగా ఇందులో మనకి భావాన్ని తెలియజేస్తూ ఉన్నారు మరి తదుపరి నాలుగో పద్యంలో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఇందులో ఉన్నటువంటి విశేషాలను మనం గమనించినట్లయితే లేని చోట లేని చోట అనుమానము వచ్చిన చోట మెండుగా కూచితులున్న చోట గుణ విధులుండని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వేకులుండిరే ఆ చట్ట మోసమంట్రూ సుగుణ ఖర పెమ్మయ్య సుగంధీమణి మళ్ళీ ఒకసారి పద్యాన్ని చూసే ప్రయత్నం చేద్దాం మచ్చిక లేని చోట అనుమానము వచ్చిన చోట మెండుగా కుచితులున్న చోట గుణకోవిధులుండని చోట విజయకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వేకులుండిరే వివేకులుండిరే అచట మోసమండ్రు సుగుణాకార పెమ్మయ సింగదీమణి ఇది సాటుగా చెప్పినటువంటి పద్యం ఇందులో ఉన్నటువంటి భావాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ చొరవ లేని చోట సందేహము ఉన్న చోట చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట గుణము తెలుసుకునే పండితులు లేని చోట విద్యను మెచ్చుకోని చోట రాజు దయలేని చోట వేకము కలిగిన వారు ఉన్నట్లయితే ఈ ప్రాంతాలలో ఖచ్చితంగా ఆ తెలివి కలిగిన లేదా వేకం కలిగినటువంటి వ్యక్తికి నష్టమే కానీ ఏ విధమైనటువంటి లాభము చేకూరదు అని పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి చొరవ లేని చోట సందేహం ఉన్న చోట చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉండే చోట్ల గుణం తెలుసుకునేటటువంటి వ్యక్తులు లేని చోట విద్యను మెచ్చుకునేటువంటి వారి ఉండేటటువంటి ప్రాంతంలో రాజు దయలేనటువంటి ప్రాంతంలో వివేకము కలిగిన వారు ఉండకూడదని ఖచ్చితంగా ఈ పద్యంలో మనకి తెలియపరచడం అనేటటువంటిది జరుగుతుంది తదుపరి ఐదో పద్యంలో ఉన్నటువంటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజము మీద భూమి నిలబడియుండు సత్యవాకు వల్ల జనత నడుచు ఒకటి పాప సంహారమును చేయులికాసకాలిక మళ్ళా ఇంకొకసారి పద్యాన్ని చదువుకునే ప్రయత్నం చేద్దాం నిజము మీద భూమి నిలబడియుండు సత్యవాకు వల్ల జనత నడుచు ఒకటి పాప సంహారమును చేయు కాళికాంబా హంస కాలికాంబ ఇది కాళికాంబా సప్తశతిలో పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారు రచించినటువంటి శతకములో చెప్పబడినటువంటి పద్యం మరి ఇందులో ఏమైనా ఇందులో ఉన్నటువంటి భావాన్ని మనం గమనించినట్లయితే నిజము కలకాలం మీద భూమి మీద నిలబడి ఉంటుంది సత్యవాకు వలనే ఈ యొక్క బ జగతి అనగా ప్రపంచం నడుస్తుంది సత్యాన్ని ఆచరిస్తేనే పాపాలన్నీ నశించిపోతాయి అనేటటువంటి భావంతోటి చక్కగా ఇందులో పోతులూరు వీరబ్రహ్మం గారు కాళికాంబ సత్వసేతిలో చక్కగా వర్ణించి ఉన్నారు తదుపరి పద్యం గమనిద్దాం వరులేయవి నరించిన నరవర ఆ ప్రయము తన మనం భోనక ఆ వరునకు ఆ నొరులకు నవిసేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెల్ల ఒకసారి పద్యాన్ని చదివే ప్రయత్నం చేద్దాం ఒరులేయవి యునరించిన నరవరా ఏ ప్రియము తన మనం బొనకగు తా నొరులకు నవిసేయకునికి ఇందులో ఉన్నటువంటి భావాన్ని మనం గమనించినట్లయితే ఇది తిక్కన మాతిలో రాసినటువంటి మరి నీతి పద్యంలో చెప్పవన్నటువంటి పద్యం ఇందులో ఏమేమి భావం ఉంది అన్నట్లయితే ఓ రాజా ఇతరులకు ఏ పని చేస్తే వారి మనసుకు బాధ కలుగుతుందో ఆ పనిని తిరిగి తాను ఇతరులకు చేయకుండటమే అన్ని ధర్మ పదాలలో గొప్పది అని చెప్పి చెబుతున్నాడు అంటే ఇక్కడ ఏ పని మనకి చేస్తే మనకు మనసుకు బాధ కలుగుతుందో ఆ పనిని మనం తిరిగి ఇతరుల విషయాల్లో చేయకూడదు అలా ఉండటమే మంచి ధర్మం అనేటటువంటి భావన మనకి చక్కగా ఇందులో పద్యంలో ఉన్న భావము స్ఫురింపజేస్తుంది మరి అదే విధంగా తదుపరి పద్యాన్ని మనం గమనించినట్లయితే అందులో ఉన్నటువంటి విశేషాంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మూలము విద్యకు నీతి ఏ పురుషార్థ తత్వ నిర్ణాయకమున్ నీతియుడు నీత నీతపదము మళ్ళీ సరీ పద్యా చూద్దాం నీతియే మూలము విద్యకు నీతియే పురుషార్థత్వత్వ ీతియుడు నీత పదం ఉటుగురి వెంకట నరసయ్య గారు రాసినటువంటి నీతి పద్యాలలో ఒకటి ఇందులో చక్కనైనటువంటి భావన స్ఫురింపజేసేటట్లుగా ఆయన పద్యాన్ని మనకు అందజేస్తున్నారు ఇందులో భావాన్ని మనం గమనించినట్లయితే విద్యకు నీతియే ఆధారం చతుర్విధ పురుషార్థ తత్వాన్ని అనగా ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగిటిని కూడా నిర్ణయించేది కూడా నీతియే సర్వభూతాలకు అనగా ప్రాణులకు ప్రీతికరం కలిగించేటటువంటిది కూడా నీతియే కాబట్టి నీతివంతు అయినటువంటి వాడు ఎప్పుడు కూడా ఎక్కడైనా కూడా తన యొక్క స్థానాన్ని పదిలంగానే నిలుపుకుంటాడు ఎక్కడ కూడా తన స్థానాన్ని కోల్పోడు అనేటటువంటి భావంతో చాలా చక్కగా ఈ పద్యాన్ని మనకి తెలియపరచడం జరుగుతుంది అదేవిధంగా తదుపరి పద్యాన్ని గమనిద్దాం సదివిన సది విన సదసద్వేక చతురతల్గు యును జలకు సదువుము తండ్రి సదువని వాడగ్ను సదివినా సదా సద్వివేక చతురత గల్గు సదువగవలయును జనులకు తండ్రి ఇది పోతనామాత్యులు భాగవతంలో రాసినటువంటి ఒక చక్కనైనటువంటి పద్యం ఇందులో ఉన్నటువంటి నీతిలో ఏమేమి విషయాలు ఉన్నాయి అనేటటువంటి గమనించినట్లయితే సదవని వాడికి విషయాలు ఏమి తెలియకునైనా చదువుకుంటేనే మంచి చెడలు తెలుసుకోవాల్సినటువంటి వివేకం అనేటటువంటిది కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చదువుకోవటం అనేటటువంటిది ముఖ్యంగా భావించాలి ఉత్తములైనటువంటి గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయన నువ్వు చక్కగా చదువుకో అని చెప్పి హిరణ్యకశిపుడు తన తుమారుడైనటువంటి ప్రహ్లాదుడికి చెబుతున్నటువంటి సందర్భంలో ఈ పద్యాన్ని పలికినట్లుగా మనకి స్ఫురింపజేస్తుంది మరి తదుపరి ఇందులో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి పద్యాన్ని తెలుసుకుందా పరువుల తీరస పల భార గురు తగాంచు పరువుల తీరస భార నింగి వ్రేలు మేగు నింగి వ్రేలు చు అమృతమ సంగు మేగుడు ధతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి నొప్పకర్తలకు ఇది సహజ గుణము తరువుల తీరస పల బార గురుతగా నింగి వ్రేలుచు అమృత మసంగు మేగుడు దదులు గారు బుధులు సమృద్ధి చేత జగతి నువకర్తలకు ఇది సహజ గుణము ఇది భతృహరి సుభాషిత రత్నావళిలో మరి చెప్పబడినటువంటి ఒక నీతి పద్యం ఇందులో చక్కగా భావాన్ని మనం గమనించినట్లయితే చెట్లు నిండుగా రసంతో కూడినటువంటి పండ్ల బరువుతోటి కొంచెం కిందకి వంగిపోతూ ఉంటాయి అదేవిధంగా ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేగుడు కూడా సక్కనైనటువంటి అమృతం వంటి నీటిని వర్షం రూపంలో మనకి అందిస్తాడు ఆ విధంగా నిండుగా సంపదలు ఉండటం చేత ఎవరు కూడా ఎక్కడ కూడా ఎవరు అహంకారము పొందరు కాబట్టి నిండుగా సంపదలు ఉండటం చేత మనం అహంకారం అనేటటువంటిది తీసుకోకూడదు ఈ లోకంలో ఇలా ఏ విధమైనటువంటి ఉపకారం చేసేవారికి ఇది ఇది చక్కనైనటువంటి సహజ లక్షణం అని చెప్పి మరి ఈ పద్యంలో మనకి చక్కగా భావం అనేటటువంటిది స్ఫురింపజేయటం అనేది జరిగింది మరి ఈ విధంగా మరి ఏడు తొమ్మిదో తర సీ ఐదో తరగతి పాఠ్య పుస్తకంలో చక్కగా పద్యాలన్నిటిని కూడా మనకి నీతి పద్యాలుగా మనకి అందజేసి ఉన్నారు ఈ విధంగా చక్కనైనటువంటి నీతి పద్యాల్లో ఉండేటటువంటి మంచిని మనం గ్రహించి మరి జీవితంలో మనం వీటన్నిటినీ ఖచ్చితంగా మరి అను తప్పనిసరిగా పాటించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఈ విధంగా పాటించినప్పుడే మనం చక్కనైనటువంటి నడవ కలిగినటువంటి విద్యార్థులుగా తయారవుతాం అనేటటువంటి భావంతో ఈ యొక్క పద్యాలను మనం చక్కగా వర్ణించడం అనేటటువంటిది జరిగింది ఇవి ఈ ఐదో తరగతి పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటి పద్యాలకు సంబంధించినటువంటి విశేషాంశాలు మరొక చక్కనైనటువంటి మంచి వీడియోతోటి నేను ముందుంటానని తెలియజేసుకుంటూ మరి ఈ వీడియోని ఇంతటితోటి ఉంచుతున్నాం ధన్యవాదాలు